హలో అండి, ఇవాళ మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా షాప్లో కొనుక్కు తినే ఎర్రటి రసగుల్లాలు చేసుకుందామండి. ఇవి చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి. వీటికి ఒక కప్పు మినపప్పు తీసుకుందామండి. వీటిని రెండు సార్లు బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 అవర్స్ తర్వాత బాగా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. మెత్తగా ఇడ్లీకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగా గ్రైండ్ చేసుకుందాము. వీటిని ఒక కప్పులోకి తీసుకుందాం. దీనిలో 2 స్పూన్లు బియ్యం పిండి వేసానండి. 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్ళు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, జారుడైపోతుంది. చూసి వేసుకోండి, చాలా కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందామండి. కొంచెం 1 చిటికెడు ఉప్పు అండి, అంటే పిండి సప్పగా ఉండకుండా కాస్త టేస్ట్గా ఉండేకి చిటికెడు కొంచెమే కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను, మీకు నచ్చినట్టు ఎంత కావాలో వేసుకోండి. ఎక్కువ డార్క్ కావాలంటే కొంచెం రెడ్గా వేసుకోండి, నేను లైట్గానే వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇది పక్కన పెట్టి ఇప్పుడు జీరా పట్టుకుందామండి. ఒక కడాయిలో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. దీనికి 1.5 కప్పు వాటర్ పోసామండి. పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇదండి పాకం, లైట్ పాకం, సన్న తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి. చూడండి, ఇదిగో సన్న తీగ పాకం వచ్చేలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుందామండి, ఎందుకంటే జీరాగడ్డ కట్టుకుని ఉండేకి చల్లారిన తర్వాత. ఇప్పుడు కొంచెం యాలకల పొడి వేసి జీరా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకుందామండి. చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఎలా పునుగులు వేసుకుంటామో అలాగా చిన్న చిన్నవిగా వేసుకుందాము. కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి, అప్పుడే లోపల కూడా బాగా ఉక్కుతుంది. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి, చూడండి. వీటిని తీసి జీరాలో వేసుకుందాము. వేసుకొని 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. జీరా అంతా బాగా లోపలికి పీల్చేస్తుంది. అన్నీ తీసి జీరాలో వేసుకుందాము. రండి, 10 నిమిషాల తర్వాత జీరాలో ఉంచి అన్నీ తీసేస్తున్నాను. బాగా పీల్చిందండి జీరాని, చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉన్నాయో, లోపలికంతా జీరా పట్టేసింది బాగా.